हाय अंडी वीडियो मनमु ड्रेस की ब्लाउज की यूज नैन फोर मॉडल्स हैंड मॉडल चूपिस्ता मुंदुगा मन चैनल सब्सक्राइब चेयंडी लाइक चेयंडी मी फ्रेंड्स अंदर की शेयर चेयंडी। फर्स्ट नेट क्लॉथ तीसुकुंटुन्नामंडी इला तीसुकोनी मनमु कर्चीप लागा कट चेसुकोवालंडी। कर्चीप मोडल्लो अंटे पलक षेपुलो कट चेसुकोवाली। इला वेसेसुकोनी समोसा मोडल्लो वेसेसुकोनी इला क्लॉत कट चेसुकोवालंडी। फर्स्ट वन पीस तीसुकुंदामु। इला तीसुकोनी इदि पोट्टी चेतुलंडी शॉर्ट हैंड्स ब्लाउज कानी ड्रेस कानी यूज इला तीसेसुकोनी इला सेंटर की फोल्डिंग चेसुकोवाली। इट जॉइंटिंग उंदी कदंडी इट जॉइंटिंग वाइप मनमु हैंड मार्किंग पेट्टुकोवाली। इट ओपन वाइपेमो मनमु चंका मार्किंग पेट्टुकोवालंडी। मनम शॉर्ट हैंड की 4 इंचेस पोडवु तीसुकुंटुन्नानंडी नेनु। इला तीसुकोनी 4 లో సగము మనము 2 ఇంచెస్ చంక వైపు మార్కింగ్ చేసుకోవాలి। ఇక్కడ మనకి చంక వచ్చేసి 5 ఇంచెస్ తీసుకుందామండి। 32 ఇంచెస్ చెస్ట్ వాళ్ళకైతే నేను చంక కొలత మెజర్మెంట్ చెప్తున్నాను। ఇలా 5 ఇంచెస్ మనము చంక తీసుకున్నాము కచ్చుకి 2 ఇంచెస్ తీసుకున్నామండి। इला पेट्टेसुकोनी इक्कड 4 इंचेस तीसुकुन्नाम कदंडी। इदेमो भुजं वैपु वस्तुंदंडी। इटु ओपन वैपेमो मनकि चंकल वैपु वस्तुंदी। इला पेट्टेसि इक्कड 4 इंच तीसुकुन्नामु अंदुलो हाफ मनमु चंक वैपु तीसुकुन्नामंडी। इला पेट्टेसुकोनी इला गीसेसुकोवाली। ई क्याप हैंड्स की मनं लो कटिंग तीयकूडदंडी। ఇలా పెట్టేసి కట్ చేసుకుందాము। ఇక్కడ మనము కచ్ మార్కింగ్ చేసుకోవాలి। ఇక్కడ మనము భుజం మార్కింగ్ చేసుకోవాలి। ఇలా మనకి హ్యాండ్ మోడల్ వస్తుందండి। इला डबल पीस मनमु ब्लौज की सारी नैट मोडल सारी वन दाखी इलांट नैट तो कुटे चाला बहुत वेसकटे इद मोडल कुटक तरवा इला वो मैं शार्ट हैंड चूसा कदमी इपड़ मोचे वर की पेकने हाँ चूपस्ता नैन सेम अलादे इला वेवाली क्लात इला समोसा मोडल इला मलचुकोनी इला पेट्टेसी इला ओपन एमो चंक वैपु रावालंडी। क्लोज एमो भुजं वैपु रावाली। इवी मो चेतुल वरकु पेट्टुकोने हैंड्स अंडी। ఇక్కడి నుంచి మనము పొడవు కొలుచుకోవాలి। ఫస్ట్ 12 ఇంచులు తీసుకుంటున్నాము। ఇక్కడి నుంచి 5 ఇంచులు చంక ఇక్కడి నుంచి 2 ఇంచులు కచ్చుకండి। ఇలా కట్ చేసుకోవాలండి। ఇది మో చేతుల వరకు వేసుకునే హ్యాండ్ పొడవండి। ఇలా కట్ చేసుకున్నాక మనము ఇలా లూస్ పెట్టేసుకుంటే మనకి అంబ్రెల్లా మోడల్ లో హ్యాండ్ వచ్చేస్తుందండి।
ఇలా కుట్టుకోవాలండి హ్యాండ్ మోడల్ మనం ఇలా చివరికి 1 ఇంచ్ పెట్టేసుకొని ఇక్కడ 1/2 ఇంచ్ తో కుట్టుకోవాలి మనకి ఎక్కువ లూజ్ వస్తేనే బాగుంటుందండి హ్యాండ్ దగ్గర అంబ్రెల్లా మోడల్ లో అనిపిస్తుంది వేసుకున్నాక ఇలా కుట్టుకున్న తర్వాత ఇలా వస్తుందండి హ్యాండ్ మీకు ఇలా వస్తుందండి షార్ట్ హ్యాండ్ ఏమో ఇలా వస్తుందండి మరొక మోడల్ 3/4th హ్యాండ్స్ చూద్దామండి మనము 3/4th హ్యాండ్ కి పొడవు 15 ఇంచులు తీసుకుంటున్నామండి ఒక 1/2 ఇంచ్ కింది వైపు మనము ఇలా క్లాత్ మల్చి కుడతాం కాబట్టి ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి పై వైపు మన చంక దగ్గర ఒక 1/2 ఇంచ్ లోపల చంక దగ్గర కుట్టుకుంటాం కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలండి 16 ఇంచుల పొడవు తీసుకుంటున్నాను అసలు మెజర్మెంట్ వచ్చేసి మనకి 15 ఇంచులే అండి కానీ మనం ఎక్స్ట్రాగా 1 ఇంచ్ తీసుకుంటున్నాము మొత్తం 16 ఇంచులు తీసుకుంటున్నాము ఇలా పెట్టేసి ఇలా మార్కింగ్ చేసుకోవాలండి మార్కింగ్ చేసుకున్న తర్వాత చంక దగ్గర మనం చంక డౌన్ దగ్గర 4 ఇంచెస్ తక్కువగా తీసుకోవాలండి చంక క్రాస్ దగ్గర 16 లో నుంచి మనం 4 ఇంచులు తీసేయాలి 12 ఇంచులు తీసుకోవాలండి మనకి హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకి 9 అంటే అందులో హాఫ్ వచ్చేసి 4 అండ్ హాఫ్ అండి 2 ఇంచ్ కచ్చికి ఇలా షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలండి ఇప్పుడు మెయిన్ పీస్ తీసుకుందాము ఇలా హ్యాండ్ డిజైన్ చూసుకొని మనము మెయిన్ పీస్ వేసుకోవాలండి ఇలా డిజైన్ చూసుకొని హ్యాండ్స్ వేసుకోవాలి ఇలా పెట్టేసి కట్ చేసుకుందామండి మెయిన్ పీస్ కూడా కట్ చేసుకుందాం ఇప్పుడు లైనింగ్ కి మనం ఏం చేద్దామంటే మోడల్ కి కట్ చేసుకోవాలండి ఇలా పెట్టేసి షోల్డర్ దగ్గర నుంచి ఒక 3 ఇంచులు డౌన్ తీసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకోవాలండి 3 ఇంచులు ఇలా 1 ఇంచ్ మొత్తం ఇలా మార్కింగ్ చేసుకోవాలి కట్ చేసుకోవాలి 1 ఇంచెస్ పెట్టేసుకొని ఇలా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న పీస్ ని మనము మెయిన్ పీస్ మీద వేసుకొని కుట్టుకోవాలండి ఇలా కుట్టుకున్నాం కదండి ఇలా కుట్టుకున్న తర్వాత ఇలా కట్ చేసుకొని ఇక్కడ చిన్న కచ్చి పెట్టుకోవాలి కచ్చి పెట్టుకున్న తర్వాత మనం పై ఈ లైనింగ్ లోపల వైపుకి వెళ్ళిపోతుందండి పై కుట్టు వేసుకోవాలి
ఇలా కుట్టుకోవాలండి మనం సీదా మీద వేసుకొని ఉల్టా వైపుకు లైనింగ్ వేసేసి పైకి ఇట్టు వేసేసుకొని ఇలా మొత్తము లైనింగ్ జాయింటింగ్ చేసుకోవాలండి చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లోపలికి పెట్టేసి ఇలా మల్చుకొని కుట్టుకోవాలండి మల్చుకొని కుట్టేటప్పుడు ఇక్కడ ఓపెన్ వైపు మనము ఇక్కడ రఫ్ చేసుకోవాలండి ఇది చాలా ఇంపార్టెంట్ లేకపోతే కుట్టు ఊడిపోతుంది ఇప్పుడు ఇక్కడ చిన్న రోప్ పెట్టుకుందామండి ఇలా హ్యాండ్ మోడల్ కుట్టుకోవాలండి మనం ఇలా పై కుట్టు వేసుకున్న తర్వాత ఇలా రోప్స్ ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక 3 ఇంచులు గ్యాప్ తీసేసుకొని మనము ఇక్కడ రఫ్ చేసుకోవాలండి ఈ రోప్ రఫ్ చేసుకున్నాక ఇలా ముడి వేసుకోవాలండి ఇలా నేను సైడ్ లోపల నుంచి కుట్టు వేసుకున్నాను మనం మెజర్మెంట్ చూసుకొని కుట్టు వేసుకోవాలండి ఇక్కడ భుజం వైపు మనకి ఇలా కుట్టు లోపలికి వెళ్ళిపోతుంది చూడడానికి చాలా బాగుంటుందండి ఈ హ్యాండ్ మోడల్ చాలా బాగుంటుంది మీరు డ్రెస్ కైనా యూస్ చేసుకోవచ్చు బ్లౌజ్ కైనా యూస్ చేసుకోవచ్చుండి ఇలా వస్తుందండి మోడల్ మోడల్ కూడా సేమ్ అలాగే కట్ చేసుకోవాలండి మరొక హ్యాండ్ ఇలా కట్ చేసుకోవాలండి సేమ్ అంతే కొలతలు తీసుకున్నాము 16 ఇంచులు పొడవు తీసుకున్నాము 4 ఇంచెస్ మనము చంక డౌన్ తీసుకున్నాము ఇక్కడి నుంచి ఇలా పెట్టేసి ఇక్కడ మనము 3 ఇంచులు ఇలా తీసుకోవాలండి సేమ్ హ్యాండ్ మోడల్ ఇలా పెట్టేసి 1 ఇంచ్ గ్యాప్ సేమ్ అంతే పెట్టుకోవాలండి ఇక్కడ మనము ఒక 2 ఇంచెస్ ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడి వరకు మనము ఇలా 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి ఇలా పెట్టేసి ఇలా గీసుకోవాలండి ఇలా కట్ చేసుకుందాము ఇలా లైనింగ్ పీస్ కట్ చేసుకోవాలండి మెయిన్ పీస్ ఫస్టే కట్ చేసుకోకూడదు ఇలా లైనింగ్ కట్ చేసుకోవడం వల్ల మెయిన్ పీస్ మనకి డెలికేట్ గా క్లాత్ ఉంటుంది కాబట్టి కరెక్ట్ గా మెజర్మెంట్ రాదండి ఫస్ట్ ఏ మోడల్ అయినా సరే మీరు ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకోవడమే బెటర్ అండి ఇప్పుడు మెయిన్ పీస్ కూడా సేమ్ లైనింగ్ పీస్ లాగే ఇలా కట్ చేసుకోవాలి
ఇక్కడ హోల్ దగ్గర మాత్రం కట్ చేసుకోకూడదండి ఇలా కట్ చేసుకున్న మెయిన్ పీస్ ని మనం ఇప్పుడు సీదా మీద లైనింగ్ వేసుకొని ఇలా కుట్టుకోవాలండి ఇలా హోల్ వరకు ఇలా కుట్టుకోవాలి ఇలా కుట్టుకుందామండి ఇక్కడ కుట్టుకున్న తర్వాత ఇక్కడ కచ్చి పెట్టుకొని ఇక్కడ కచ్చి పెట్టుకొని తిప్పి వేసుకొని పై కుట్టు వేసుకోవాలి ఇలా కుట్టుకోవాలండి ఇలా కుట్టుకొని మనం ఇలా పై కుట్టు వేసుకున్నాక లైనింగ్ మెయిన్ పీస్ ఇలా జాయింటింగ్ చేసుకోవాలి ఇలా జాయింటింగ్ చేసుకున్న పీస్ ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పట్టి కుట్టుకోవాలండి ఇలా పీస్ తీసుకోవాలండి వేస్ట్ పీస్ ఇలా పెట్టేసి 1/2 ఇంచ్ ఇలా పెట్టేసి కుట్టేసుకోవాలండి ఇలా లోపలి వైపు మల్చి కుట్టుకోవాలండి ఇలా మనం పట్టి ఇలా సెపరేట్ గా పట్టి పై నుంచి వేసి లోపలికి మల్చి కుట్టుకున్నాం కదండి అలా కుట్టుకోవడం వల్ల మనకి బక్రం వైట్ గా ఉంటుంది కదా ఈ వైట్ గా అనేది పైకి కనిపించదండి మనకి బక్రం వేసినట్టు కనిపించదు వైట్ గా ఇలా లోపలికి వెళ్ళిపోతుందండి ఇలా ఇట్ సైడ్ రబ్ చేసుకోవాలి ఇట్ సైడ్ కూడా రబ్ చేసుకోవాలండి ఇలా చేసుకున్నాక మనము ఇలా సమోసా మోడల్ కి క్లాత్ కట్ చేసుకోవాలి ఇలా పెట్టేసి నేను 2 స్టెప్స్ పెడుతున్నానండి మీరు మరొకటి కావాలంటే మరొకటి కూడా పెట్టుకోవచ్చు ఇలా పెట్టేసి కుట్టుకుంటున్నాను ఇలా మనం ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక 4 ఇంచ్ గ్యాప్ లో ఇలా రోప్స్ పెట్టుకున్నామండి మొత్తం ఓపెన్ గా ఉంటే బాగోదు కదండి చూడడానికి వేసుకున్నా కానీ ఇలా విచ్చుకొని వెళ్ళిపోతుందండి అందుకనే రోప్స్ పెట్టుకున్నాము ఒకవేళ మీకు ఈ రోప్స్ కి ఈ గంటలు కాకోకుండా హ్యాంగింగ్స్ కూడా పెట్టుకోవచ్చండి మీ సారీకి సూటబుల్ గా ఉండే హ్యాంగింగ్స్ కూడా మీరు తెచ్చుకొని ఇలా గంటలకు బదులుగా మీరు హ్యాంగింగ్స్ ని యూస్ చేయొచ్చు ఇలా మన హ్యాండ్ మోడల్ మరొకటి రెడీ అయిపోయిందండి మీరు బ్లౌజ్ కాని డ్రెస్ కాని యూస్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుందండి ఇక్కడ మనం ఇక్కడ ఒక పూస కుట్టుకుంటే బాగుంటుంది మీ సారీకి తగ్గట్టుగా మీ డ్రెస్ కి తగ్గట్టుగా డిజైన్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి ఇలా నేను మీకు 4 హ్యాండ్స్ మోడల్స్ ఈజీగా కుట్టుకోవడం చెప్పానండి